ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా వాక్యాన్ని విని ఆత్మ సంబంధమైన మేలు పొందాలని ఆలోచన చేస్తున్నాను. కనుక మీరందరూ కూడా వాక్యాన్ని ఎక్కువగా వింటున్నందుకు మరి మీ చూస్తున్న ఆ యొక్క యూజర్స్ని బట్టి మేమెంతో సంతోషిస్తూ ఇంకా మీరందరూ కూడా అవి మాకు సహకరించాలని ప్రేమించాలని వాక్యం వినాలని ముందుగా తెలియజేస్తూ ఈ మాటలు ముందుకు వెళుతున్నాము. కనుక ఈ సమయంలో మరి బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. మరి చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము ఈ సమయంలో కూడా. మరి ఒక విషయాన్ని యేసు ప్రభుతో పాటు సిలువ వేసిన ఇద్దరు దొంగలు ఉన్నారు మనకు తెలుసు అందరికీ కూడా. కనుక వాళ్ళిద్దరూ మరి వాళ్ళిద్దరిని కూడా మీకు మనం పరిచయం చేయాలని ఆలోచన చేస్తున్నాను. దొంగ చేసిన పని ఏంటి? ప్రభు జ్ఞాపకం చేసుకోవడం ఏంటనేది ఒకసారి ఆలోచన చేయాలి. దొంగ ఒక పని చేశాడు. దొంగ ఏం చేసాడంటే, ఒక దొంగ అయితే యేసు ప్రభుతో అంటాడు, నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడమని అతను చెప్తాడు. కనుక ఇంకో దొంగ అయితే యేసు ప్రభుతో, తండ్రి నాయన దేవ, మరి ప్రభువ రక్షకుడ, గొప్ప దేవ, పరలోకముల నుంచి దిగొచ్చిన వాడా, నీవు నీ రాజ్యంలో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మహత్తరమైన పదం వాడటం వలన ఇక్కడ మనకి అందరికి కూడా ఒక విషయాన్ని తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. మరి యేసు సిలువ వేసినప్పుడు ఇరువైపుల దొంగలు ఉన్నారు. యేసు తప్పులు చేయలేదు, కనుక కీడు చేయలేదు, కానీ నేరాలు రుజువు కాలేదు. అసలు నేరాలు కూడా రుజువు కాలేదు. యేసు ప్రభు పిలాతో అంటాడు, అది ఇతనికి ఏ ద్వేషం ఉందని నాకు తెలియట్లేదు, కనుక నేను ఇతను ఎట్లా శిక్షించను అన్నప్పుడు, ఆ నేరాలని ఆ దోషాలని మా మీద వేసుకుంటాము, ఇతన్ని మరి శిక్షించండి అన్నప్పుడు, మరి ఈరోజు పండతీరం కనుక ఒకరిని మరి ఒక పుట్టినరోజు కనుక పెద్దవారిది, కనుక నేను ఇతన్ని ఒకళ్ళు రక్షించాలని ఒకళ్ళు విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నాను. యేసు ప్రభుని విడుదల చేయాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా బరబ్బాని విడుదల చేయండి, యేసుని మాత్రం సిలువేయండి అని వాళ్ళు కోరుకున్న కోరికలు బట్టి మరి ఆ యొక్క రక్త దోషాలన్నీ వీడ మీద వేసి ఆయన చేతులు కడుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆ సమయంలో మరి ఇతనిలో ఏ దోషం లేదని ఏ నేరం లేదని మనకు రుజువైంది. కనుక ఎవరు లేని వాడిని ఎవడని సిలువేస్తాడా అంటే ఎవరేళ్ళు ఎవరేస్తారు ఎవరిని వేస్తారంటే నేర దోషం చేసిన వాడు మాత్రమే. మూడు రకాలైన ఉన్నాయండి యూదుల్లో, మూడు రకాలైన శిక్షలు ఉన్నాయి. వాటిలో ఒకటి మరి మనం చూసినప్పుడు కొరడాలతో కొట్టి చంపేస్తారు మనిషిని. ఇన్ని కొరడాలని చెబితే అన్ని కొరడాలను బతికితే పర్లా, చచ్చాడంటే చచ్చి చంపేస్తారు, తీసుకెళ్ళిపోతారు. తర్వాత రెండోదేమో రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది తప్పనిసరిగా చచ్చిపోతారు అందరూ ఈ శిక్షలో. రాళ్లతో కొట్టి చచ్చేదాకా వదిలిపెట్టకుండా కొట్టి 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 చంపేస్తారు. మూడో శిక్ష వచ్చేసరికి సిలువ వేయటం అనమాట. సిలువ వేయించిన తర్వాత అతను కూడా చంపేస్తారు, బతకనివ్వరు. సిలువ మీద వేసి ఆ తర్వాత కాళ్ళు ఎరగొట్టి చేతులు ఎరగొట్టి బళ్ళాలు పొడిచి మొత్తానికి చచ్చేదాకా నిద్రపోరు. కనుక మొత్తం మీద చంపేస్తారు శిక్షలు. చనిపోయే శిక్షలు వాళ్ళకి ఇవ్వబడి అని సార్ మీకు తెలియజేస్తున్నాను. కనుక దొంగ అడుగుతున్నాడు, నీవు రాజ్యంలో వస్తున్నప్పుడు, నీ రాజ్యంలో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అంటే జ్ఞాపకం చేసుకోవడం ఈ దొంగ చెప్పిన మాట. దొంగ చేసిన పని ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడా లేదనేది కూడా ఈ సమయంలో మనందరం కూడా తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కనుక లోకాసు వార్తలో ఈ విషయం ఉందండి. లోకాసు వార్తలో కనుక లోకాసు వార్తలో ఉన్న విషయాన్ని మీకు నేను ఇద్దరు మాట్లాడుకున్న మాటలు దొంగల మాటలు మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. 23:32 లోకాసు వార్త 23:32 మనందరం కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయబడితే బయట మరి స్క్రీన్లో ఉంటాయి కనుక వాళ్ళందరి మీద చూసుకోండి. ఆయనతో కూడా ఇద్దరు చంపబడ్డకు, అంటే ఇద్దరు కూడా ఏసుతో పాటు చంపడానికి అంటే ఏసుని చంపేస్తారు. ఇప్పుడు వారు ఏంటంటే, వారు కరెక్ట్గా ఇక్కడ వాక్యం చెప్పడిందండి, వారు నేరం చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారు. నేరం చేయని వాళ్ళకి ఎవరు శిక్ష వేస్తారండి? వీళ్ళు శిక్ష వేశారు. యూదులు అంత కఠిన ఆత్మలు, అంత దురాత్మలు, వాళ్ళు మంచివాళ్ళు కాదు. వాళ్ళు చెడిపోయిన వారు మంచివాళ్ళు కాదు వాళ్ళు. అందుకే నేరం చేయని వాడికి ఎవరైనా శిక్ష, న్యాయస్థానాలు ఎట్లా వేస్తాయండి నేరం చేయని వాడికి? ఇప్పుడు చూడండి, నేరం చేసిన వాళ్ళకి శిక్ష వేయట్లే. ఇప్పుడు అనేక మంది రకరకాలైన పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటుంటే ఎవరు శిక్ష వేయట్లే, శిక్ష లేవు, జైలు పెట్టద్దు, వారిని అరెస్ట్ చేయొద్దని చెప్తున్నారు. అంటే నేరం చేసినా కూడా, తప్పు కనపడుతున్నా కూడా ఇప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి అంటే శిక్ష వేయద్దు అంటుంది. దానికి సరైన ప్రూఫ్ కావాలి, సరైన విధంగా కావాలి, దానికి సరైన లెక్కలో వెళ్ళాలి అని చెప్పి కాపాడుతున్నారండి. నేరం చేసిన వాళ్ళు కూడా తప్పించుకోవడానికి అవకాశము చట్టాల్లో ఉన్నాయని సభలో మీకు తెలియజేస్తున్నాను. కానీ ఈ చట్టాలు భయంకరమైనవి. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు చంపుతారు, నేరం చేయని వాళ్ళు చంపరు వాళ్ళు. కానీ నేరం చేయకపోయినా కూడా చంపడానికి యేసుప్రభు మీద వీళ్ళు కారాలు మిరియాలు నూనెట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ దొంగలు ఒకళ్ళు ఏమో తీసుకొచ్చారు, వాళ్ళు నేరం చేసిన వాళ్ళు చదవండి. తర్వాత ఏమో యేసుప్రభుని తీసుకొచ్చారు, ఏ పాపం లేని వాడిని. అక్కడ కుడివైపున ఒకడు, కుడివైపున ఒకడిని, ఎడవైపున ఒకడిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారంట. ఎవరో ఇద్దరు వేశారు ఈయనతో పాటు, యేసుప్రభుతో ఇద్దరిని కూడా వేసేశారు సిలువ.
అంటే యేసుప్రభు సిలువ వేశారు ఆయన మేకలు కొట్టిన విధానం వేరే వాళ్ళకు కొట్టలేదు కానీ ఈయన కొట్టారు మేకలు దింపారు ఈయనకి ముళ్ళకిరీటం వంట పెట్టారు ఇంకా చేతుల్లో కాళ్ళల్లో మరి శీలల్లో గుచ్చిపడేశారు సంపే చచ్చిపోవాలని కోరుకున్నారు వాళ్ళు అందుకని ఇక్కడ యేసుప్రభు ఆ విధంగా శిక్షలు వేశారు వాళ్ళు కనుక ఇక్కడ ఈ దొంగ ఒక దొంగ అంటున్నాడు ఏం చెబుతున్నాడంటే ఒక దొంగ యేసుప్రభుని నువ్వు దేవుడి కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అడుగుతున్నాడు నువ్వు రక్షించుకొని అంటే నేను రక్షించుకోలేడా రక్షించబోకుండా ఉండటానికి నా ఇంత కష్టపడింది ఆయన లోకం రక్షించాలని వచ్చాడు కానీ తను తాను రక్షించుకోవడానికి రాలా తను తాను కాపాడుకోవడానికి యేసుప్రభు రాలేదన్న విషయం ఆయన తెలియదు అది తెలుసుంటే ఆయన కూడా ఆ పరదేశంలో తీసుకెళ్ళాడు ఆయన్ని కూడా అతను తెలియదు కనుక అతను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమంటున్నాడు మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించము నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించము అని అడుగుతున్నాడు అయితే రెండోవాడు అడుగుతున్నాడు మొదటివాడు దొంగతో అంటాడు గద్దించాడంట మొదటి దొంగను గద్దిస్తున్నాడు రెండో దొంగ చూడండి ఇద్దరు దొంగలే ఒక దొంగ రెండో దొంగ పేర్లయ్యి యేసు దొంగ యేసు తండ్రి యేసు అంటున్నాడు తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఎవరు ఏం చేస్తున్నారో ఎవడో తెలియదు ఇప్పుడు దొంగ ఏం చేస్తున్నాడో తెలియదు మరి ఇంకా యూదులు ఏం చేస్తున్నారో తెలియదు సైనికులు ఏం చేస్తున్నారో తెలియదు మరి అసలు న్యాయం చట్టాలు ఏమీ తెలియదు అందుకే వీరేం చేస్తున్నారు వీడికి తెలియదు కనుక వీరిని క్షమించమని అద్భుతమైన తన యొక్క హృదయ సంకల్పాన్ని ఆయన వివరించినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఇక్కడ కూడా మనం వీరిద్దరిని పరిశీలన చేసినట్లయితే మార్కుసు వార్తలు కూడా ఇమ్మదే మాట రాయబడిందండి మార్కుసు వార్త 15:27 మార్కుసు వార్త 15:27 ఈ సమయంలో మనందరం కూడా చదువుకొని తెలుసుకుందామండి మరియు కుడివైపున ఎడమవైపున ఒకడిని ఇద్దరు దొంగ బండిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేసిరి చదవండి అప్పుడు ఆయన ఆరు అప్పుడు యేసుప్రభుకి ఒక అక్రమకారుల్లో ఒకడిగా అనేది ఇదండి ఏదంటే అక్కడ అప్పుడు రాయబడిన విషయం అది కనుక ఆ విషయాన్ని మరి గ్రంథకర్త నోటు చేశాడు కనుక దాన్ని ఇప్పుడు నెరవేర్చాలి అది ప్రవచనం అది గ్రంథాలలో రాసిన మాటలు కనుక అక్రమకారులు ఒకడిగా ఎంచబడ్డానని చెప్పడానికి ఇక్కడ అక్రమకారులు ఇరువైపు నేయటం వలన యేసుప్రభు కూడా అక్రమకారులు ఒకడిగా మారాడంట చదవండి అప్పుడు ఆ మార్గమును ఎల్లుచున్న వారు తమ తలలో ఊపుకొనుచు ఆహా అంటే ఏం చెప్తున్నారు చూడండి ఆ దారిలో వెళ్ళేవాళ్ళు అందరూ కూడా యేసుప్రభువును శిలువ మీద ఆడతా ఉంటే ఆ దారిలో వెళ్ళేవాళ్ళు తల ఊపుకుంటున్నారంట తల ఊపుకుని బయటికి కానీ లోపల కానీ ఏం చెప్పుకుంటున్నారంటే ఆహా 3 దినాలలో దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దేవాలయాన్ని కట్టేవాడు అంట ఈయన శిలువ మీద నుండి దిగి తను తాను రక్షించుకోలేడు చూసారు ఎంతమంది అడుగుతున్నారు దొంగ అడిగాడు ఒక దొంగ ఇప్పుడేమో ఈయన సిలువేస్తుంటే దారిలో వెళ్ళేవాళ్ళు కూడా తల ఊపుకొని తలలో ఎవడొప్పుతారండి ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే మోసం జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి నాశనం అయిపోతుంటే అతను చూసి తల ఊపేవాళ్ళు ఎవరున్నారంటే అతనికంటే అతని మీద బాగా దెగిదెలు ఉన్నవాళ్ళే అతని మీద బాగా మరి సమస్య ఉన్నవాళ్ళే అప్పుడు ఇతనికి ఇట్టే జరగాలి ఇదే పనిష్మెంట్ ఇతను ఆరోగ్యంతో పడిపోయి కొట్టుకుని జబ్బుతో చచ్చిపోతాను అంటే ఇతనికి ఇదే కరెక్ట్ పాయింట్ ఇదే జరగాలి ఇతనికి అంటారు ఇతనికి అదే జరిగితే ఎదుటివాడి గురించి మనం ఏమనుకుంటామో ఏది చేస్తామో అదే మనకు జరుగుతుంది అనేది అర్థం కాలేదు వాళ్ళకి మనుషులు ఎవరికి అర్థం కాదు ఇప్పటికే అర్థం కాదు ఇప్పటికే అర్థం కాదు అందుకని ఇతరులు మనకేం చేయాలనుకుంటున్నామో మనం వాళ్ళకి ముందుగా అది చేయాలి కనుక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దారిని పోయి వెళుతూ తల ఊపుకొని ఈయన మరి దేవాలయాన్ని దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాలు లేపుతాను అన్నాడు కడతానన్నాడు అటువంటి వాడు ఇప్పుడు సిలువలోంచి పైకి లేచి అందరికి చూపించలేడా అని చెప్పి ఈయన హేళన చేస్తున్నారు సదవడి కింద వచ్చినట్టు కూడా ఆయనకు చెప్పారు ద్వేషించారంట దూషించారు చూడండి దూషణ ఏం చేశాడు అన్యాయం వాళ్ళకి దోషం చేసేంత లేదు చేశాడంటే ఏమి చేయలే ఏమి చేయకపోయినా దూషిస్తారండి ఇప్పుడు ఎవరో దొంగను తీసుకెళ్తా ఉంటే ఎవడు దొంగలో ఉన్నాడు ఇంటికి దొంగతనాలు చేశాడు ఇంత మోసాలు చేశాడు పోలీసులు పడిపోయాడు ఈ ఇతికి కొలపడతారు దాంట్లో వేసి జైలు వేసి అని చెప్పి అతని మీద మరి తిరిగిపోయినా కూడా మరి మాట్లాడుకుంటారండి మనుషులు ఇది మానవుడు యొక్క అదే స్థితిలో మనం ఉంటే మనం కూడా అంటే మాట్లాడుకుంటాం మనం అదే మాట్లాడతాం వాళ్ళు అదే మాట్లాడతాం కనుక ఇక్కడ ఈ విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను ఇంకొక విషయాన్ని కూడా దీంట్లో ఆ కింద వచ్చిన చదవండి అక్కడ ఒక పదం కూడా రాయబడింది అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను చూసారా శాస్త్రులు అపహాసం చేస్తున్నారు ప్రధాన యాజకులు అపహాసం చేస్తున్నారు
వీడు ఇతరులను రక్షించను తన తాను రక్షించుకోలేకపోతున్నాడు. ఇశ్రాయేలు రాజు ఇతను క్రీస్తు సిలువ మీద నుండి దిగి రావాలి. అప్పుడు మనం నమ్ముదాం. అది దిగొత్తే ఇప్పుడు సిలువ మీద నుంచి మేము నమ్ముతాం. అప్పుడు కూడా అదే మనుషులు అదే ప్లాన్. దేవుడు కనపడితే నమ్ముతాం, దేవుడు వస్తే మాట్లాడితే నమ్ముతాం, మాతో మాట్లాడితే నమ్ముతాం. యేసుప్రభు స్వరక్షకుడుగా అంగీకరిస్తాం. ఆయన వచ్చి మాతో మాట్లాడాలి. ఆయన మా కళ్ళకు చూపించాలి. ఒకరిని ఒకరు తెప్పుకుంటున్నారు. ఆయనతో కూడా సిలువబడిన ఇద్దరు దొంగలు కూడా చూసారా, యేసుప్రభు నిందించారు, దూషించారు. చూసారా, ఇద్దరు దూషించారు, ఇద్దరు నిందించారు యేసుప్రభుని. కానీ ఒక దొంగ మళ్ళీ మార్పు చేయబడింది. ఏం జరిగింది మరి అతనికి? ఇవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో మార్పు చేయబడి ఇద్దరు దూషించారు దొంగలు. దొంగలిద్దరు యేసుప్రభు దూషించిన వాళ్ళే. కానీ ఒక దొంగ మార్పు చేయబడి, ఎట్లా మార్పు చేయబడో నాకే తెలియదు, కానీ మీకు తెలిసామని తెలియదు నాకు. కనుక కామెడీ చేయండి, ఎందుకు ఎట్లా మార్పు చెందాడు. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మనమందరం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దొంగ, ఇద్దరు దొంగలు యేసుప్రభుని దూషించిన వాళ్ళే. ఒక దొంగ మంచిగా మాట్లాడుతున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు అంటే అతను ఏం గ్రహించాడో, అతని మనసులోకి ఏమేలిందో ఒకసారి ఆలోచన చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కనుక అర్థమవుతుందండి. కనుక మీరందరూ ఇక్కడ అర్థం చేసుకుని ఈ వాక్యాన్ని మీరు నమ్మాలని కూడా నేను తెలియజేస్తున్నాను. నమ్మడం అంటే వాక్యం ఉన్నదన్నట్టు నమ్మాలి, లేదా నమ్మవసరం. ఇదే మార్కు సువార్తలో 15:29 కూడా ఒకసారి చదువుతామండి. అప్పుడు ఆ మార్గంలో వెళుతున్నవాడు చూసారు, ఎంత చదివి వాక్యం మనం చదివాము, మళ్ళీ ఇంకొక వచనం కూడా చదువుతాం. 15:30 ఇది కూడా ఇంత శాస్త్ర పరిచయలే. కనుక ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా కూలం కూసుగా పరిచయాలని ఆలోచన చేస్తున్నాను నేను ఈ సమయంలో. లోకాసు వార్తలో 15:32 చదువుతామండి. లోకాసు వార్త 15:32 మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఎందుకంటే మనము మన సిలువేయటం వలన మనకి సిలువేయటం అనేది రైటే. ఈ తమ్ముడు చనిపోయి అంటే ఇక్కడ అందముల విషయాల్లో ఆడిన పదం అండి ఇది. చూడండి, ఇక్కడ తండ్రి ఎంత ప్రేమిస్తాడు అనేది చెప్పడానికి కోసం ఇక్కడ రాయబడిన మాట. తండ్రి ఇద్దరు బిడ్డలను, ఇప్పుడు యేసుప్రభు కూడా ఇద్దరు దొంగలను ఎట్లా ప్రేమించాడు అని చెప్పడానికి కూడా ఇది ఒక తార్కాణం. ఒక తమ్ముడితో అన్నత అంటాడు తమ్ముడు గురించి, ఏమంటాడంటే మీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. చూడండి, ఒక దొంగ అయితే చచ్చిపోయి ఉన్నాడు కానీ బతకలా. కానీ ఒక దొంగ అయితే యేసుప్రభుతో మాట్లాడినవాడు ఇద్దరు చనిపోయినవాడే, కానీ ఒక ఆయన మాత్రం బతికాడు. బతికి ఏం చెబుతున్నాడంటే, తండ్రి ఏం చెబుతున్నాడంటే, నీవు నీ రాజ్యంలో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు అంటే యేసుప్రభుకి రాజ్యం ఉందని, రాజ్యం పరలోకం నుంచి వచ్చాడని, ఈయన దేహమే రాజ్యం అని ఆయనకు అర్థమైపోయింది. చూడండి, ఎవడైనా మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అర్థం చేసుకుంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారుతారు, మంచివాళ్ళుగా మార్పు చేయబడతారు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఈ దొంగని, మరి ఒక దొంగని ప్రేమించడానికి కారణం ఏంటంటే, అతనితో మాట్లాడే పదం ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పడానికి కారణం ఎందుకంటే అతని మార్పు. ఎవరు మార్పు చెందినా దేవుడు ఏమంటే క్షమించేస్తాడండి. ఎవరు మార్పు చెందినా వెంటనే అందరినీ ప్రేమిస్తాడు ఆయన అనే విషయాన్ని మీకు ఈ సమయంలో తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. యోహాను సువార్తలో కూడా ఒక విషయాన్ని మీకు ఒక మాట చెప్తాను. 19:20 అండి. సిలువబడిన యేసు సిలువైబడిన స్థలము పట్టణమునకు సమీపముగా ఉన్నది. అది ఎబ్రీ గ్రీకు లాటిన్ భాషల్లో, అంటే మూడు భాషలు అండి ఇక్కడ. అంటే యేసుప్రభు తల మీద ఒక విలాసం రాయబడింది, INRI అని. అది ఎక్కడ ఎన్ని భాషలు అంటే మూడు భాషల్లో రాయబడింది. అది ఈ మూడు భాషల్లో రాయబడిన అద్భుతమైన విలాసం అది. ఈదులలో అనేకులు చూసారా, ఈదులు అనేకులు అన్ని భాషలు వచ్చి వాళ్ళకి, ఈడు మూడు భాషలు వచ్చి కనుక వాళ్ళు చదివి వినిపించారు. కనుక మార్కు సువార్త కూడా ఒక మాట చెప్తారండి. 15:27 కుడి ఎడమ వైపుల దొంగలను సిలువ వేశారంట, లేఖనాలు నెరవేర్పు జరిగింది. ఇది చదవండి. మరియు కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేశారు. అప్పుడు ఆ మార్గమున పోచిన వారు తల ఊపుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టేవాడు సిలువ మీద నుండి దిగి రాలేడా. అంటే ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తే మళ్ళీ ఎందుకు మళ్ళీ ఒకసారి చదివించానంటే మనకు పూర్తిగా అవగాహన కావాలి. దీంట్లో దీని మీద పూర్తి అవగాహన మనకు వస్తే నిజమే ఇది అనేది ఈ వచనాల ద్వారా మనం అందరం తెలుసుకోవాలనే ఆలోచనతోనే మళ్ళీ రెండుసార్లు మూడుసార్లు చదివించారండి నేను ఈ మాటని. కనుక మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
దొంగతో అంటాడు యేసుప్రభు లోకా సువార్త 23:42 వచనంలో. ఓ దొంగతో అంటాడు, దొంగ అంటాడు యేసుప్రభుతో, మళ్ళా దీన్నే మీకు చదివిస్తున్నాను. 23:42 వచనండి. నీవు నీ రాజ్యముతో వస్తున్నప్పుడు యేసుని చూసి అంటున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి యేసు. మరి అందుక ఆయన నేడే నీవు నాతో కూడా నీవు అంటే ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, దొంగ మాట్లాడే మాట ఏంటంటే, నీవు నీ రాజ్యముతో వస్తున్నప్పుడు అలా జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు, నీవు నేడు నీవు నా రాజ్యంలో అనగా పరదేశంలోకి నేను తీసుకెళ్తాను, మన ఇద్దరం వెళ్తామని చెప్పాడండి ఆ మాటని. అప్పుడు ఎంత టైం అయింది. యోహాను సువార్తలో ఒక మాట కూడా చెప్పాలని ఆలోచిస్తున్నాను. యోహాను సువార్త 12:10 వచ్చిన చూసారా, ఈ మాటలు విన్న తర్వాత అనేకులు యేసునంత విశ్వాసం ఉంచారంట. ఇవన్నీ విశ్వాసం ఉంచడానికి వాడిన పదాలండి, అని చేసిన అద్భుతాలు. మరి యేసు ప్రభు మరి విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని మీ సమయంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకా చూసినట్లయితే యేసు ముందుగా చనిపోయాడు. ఆయన చనిపోయాడంటే శిష్యులకు దొంగల కంటే ముందుగా యేసు ప్రభు చనిపోయాడండి. లోకాసు వార్త 16:24 వచ్చింది, చదువుకుందాం. తండ్రి అయిన అబ్రహామ నా యందు కలిగిరపడి తన విరేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపము, ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నాను. చూసారా, అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే, మనం ఒక ఆయన ఏమో యాతన స్థలంకి వెళ్తాడు, ఒక ఆయన ఏమో అబ్రహాం రమ్మని కూడా వెళ్తాడు. కనుక ఎవరు నశించడం యేసు ప్రభుకి ఇష్టం లేదు, కానీ అతను కూడా మార్పు చేయబడి వెంటనే నన్ను కూడా రక్షించిన ఆయన, నువ్వు రాజులు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అనలేకపోయాడు. అతని నోట్లో మరి బెల్లం కట్టేసుకున్నాడో తెలియదు, కానీ అతని మనసులో ఏముందో తెలియదు, కానీ ఇతను పక్కన వాడు వాడినప్పుడు వెంటనే మరి మార్పు చెంది, అవును ఈ నమ్మాడు కనుక నేను నమ్మాలి, మరి దొంగతనం ఆయన చేశాడు ఏం చేస్తున్నాను, ఆయన చేశాడు ఏం చేశాడు, మరి ఆయన నమ్మినప్పుడు నువ్వు ఎందుకు నమ్మలేదని దొంగని ఆలోచిస్తే, ఒక దొంగ ఏమో నమ్మలేదు, ఒక దొంగ నమ్మాడు, ఒక దొంగ ఏమో పరదేశంలో అబ్రహాం రమ్మని ఆడుకోవడం వెళ్ళాడు, ఒక దొంగ ఏమో యాత్ర పడే స్థలంలోకి వెళ్ళి కాలుతాడు అనేది ఇక్కడ అర్థమవుతుందండి మనకి. కనుక ఈ సమయంలో మరి మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. దొంగ యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈయన అద్భుతాలు, ఈయన చేసిన గొప్ప కార్యాలు, ఈయన నిజంగా దేవుడి కుమారుడు అని అతని నమ్మకం, ఇవన్నీ ఇక్కడే వచ్చేసినాయి, ఈయనకి సెలువు మీదే వచ్చినాయండి. ఎవరికైనా మరణంలోనే మరణం సమయంలో చాలా విషయాలు అర్థమవుతాయంట. చాలామంది మా నాన్న కూడా చనిపోయేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు, అప్పటి వరకు యేసు ప్రభు నమ్మనివాడు, అప్పటి వరకు యేసు ప్రభుని ఇష్టపడినవాడు, అప్పుడు అడుగుతూ అంటాడు చనిపోయి ఒక్క నిమిషం 5 నిమిషాల్లో 2 నిమిషాలు చచ్చిపోతాడు, ఒరే ప్రార్థన చేయరా నా వరకు అన్నాడు. అప్పటి వరకు ఏ ప్రార్థన ఏ మాట ఏ యేసు ప్రభు గురించి ఇష్టపడినవాడు, దేని గురించి నమ్మనివాడు, ఒకే క్షణంలో చనిపోయేటప్పుడు నా కొరకు ప్రార్థన చేయరు అన్నాడు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశాను, ప్రార్థన చేసి ఆమె అన్నాను, వెంటనే మా నాన్న ప్రాణం వదిలేశాడు. కనుక నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఆఖరి నిమిషంలో కూడా యేసు ప్రభుని స్వరక్షకుడిగా నమ్మితే, హృదయంలో విశ్వసిస్తే వెంటనే వాళ్ళని ఎంత పాపి అయినా రక్షిస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నానండి. కారణం ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ చూస్తే మరి దొంగ ఏ మార్పు చేయబడిందంటే, అతనిలో క్షణంలో మార్పు చేయబడ్డాడు. క్షణంలో యేసు ప్రభుని దేవుడి కుమారుడు అన్నాడు, క్షణంలో యేసు ప్రభుని రాజ్యం ఉంది అన్నాడు, క్షణంలో దైవశక్తి ఉన్నవాడని అర్థమైపోయింది. వెంటనే క్షణంలో ఇవన్నీ జరిగినాయని తెలియజేస్తున్నాను. రోమీ రాసిన పత్రిక కూడా ఒక విషయాన్ని వాక్యం చూపించాలని ఆలోచన చేస్తున్నాను. రోమీ రాసిన పత్రిక 10:9 వచ్చినాం, ఇక్కడ చదివి నేనే వినిపిస్తానండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి యేసు ప్రభు తిరిగి లేచాడని నువ్వు గ్రహిస్తే నువ్వు రక్షించబడతావు. చూశారండి, యేసు ప్రభు మృతుల్లోంచి లేస్తాడని ఇతను గ్రహించాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడని గ్రహించాడు, ఈయన దేవుడు కుమారుడు నమ్మాడు, ఈయన దైవర కుమారుడు నమ్మాడు, అందుకని మరి ఇతను రక్షించబడ్డాడని నేను మీకు తెలియజేస్తున్నాను. అదే పదాధ్యాయం చదివేప్పుడు మనం మళ్ళీ మత్తయి సువార్త 6:33 కూడా ఒక మాట ఉందండి, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుడి, యేసు ప్రభు రాజ్యాన్ని నీతిని ఎదిగినట్లయితే మనకన్నీ వస్తాయండి. కనుక ఇవన్నీ మనకు వచ్చినప్పుడు మనం ఆశ్రయించబడతాం, ఇవన్నీ మనకు వచ్చినప్పుడు దీవించబడతాం, ఇవన్నీ మనకు వచ్చినప్పుడు మరి నిత్య మరి రాజ్యంలో మనం ఉంటాం. ఇవన్నీ మనకి రాకపోతే ఆఖరి నిమిషంలో కూడా దేవుడు క్షమిస్తాడండి. ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు ఆఖరి నిమిషంలో కూడా ఆయన ప్రేరేపిస్తాడు. ఒకసారి ఇప్పుడు నేను ఒక కథ విన్నానండి, ఒక ఆయన తన తండ్రి చనిపోతున్నాడు. చనిపోతుంటే వాళ్ళు హిందూ మరి సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు కనుక వాళ్ళు ఏమంటే, నారాయణుడు వాళ్ళకి రక్షకుడు కనుక దేవుడు కనుక నారాయణ నారాయణ అంటారు. చనిపోయే వ్యక్తికి చనిపోయిన తర్వాత కూడా నారాయణ తీసుకెళ్తారు.
ఈ మాటని ఎందుకు చెప్తున్నారంటే తన తండ్రి నోటి పడిపోయింది ఆఖరి నిమిషంలో ఒక పదమన వాడి రక్షించాలని తన తండ్రి కుమారుడు అనుకొని నారాయణ అనుమంటే నారాయణ అనలేకపోతున్నాడు నా కూడా అనలేకపోతున్నాడు నోటి పడిపోయింది అప్పటికే శరీరంలో భాగాలన్నీ పడిపోతాయండి ఆఖరి నిమిషంలో మా నాన్నమ్మ ఎట్లా శరీరంలో భాగాలన్నీ కరిగిపోయినాయి అరిగిపోయినాయి పనికిరాకపోయినాయి ఆ టైంలో మంచి గొంతుతో గొప్ప స్వరంతో శబ్దంతో నా కొరకు ప్రార్థన చేయరా అన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు అతను మరి చనిపోయాడు అంటే అర్థం ఏంటంటే బ్రతికాడని నేను అనుకుంటున్నాను కనుక నిత్య జీవంలో బ్రతికాడు అతను ఇక్కడ చనిపోయాడు కానీ అక్కడ బ్రతికాడని నేను తలుస్తున్నాను కనుక అతను కొమ్మ తండ్రి కుమారుణ్ణి కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు నానా నారాయణ నారాయణ అనమంటే అతను అనలేక నానా కూడా అనలేకపోతున్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఒక నార పీస్ ఒకటి ఎత్తుకొచ్చి ఇదేంటి ఇదేంటి అని అడుగుతున్నాడు పీస్ అనుకోకుండా పీ 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 అంటున్నాడు అంటే పీస్ అనే పదం రెండు అక్షరాలు కూడా మా పడలేని పరిస్థితి ఏర్పడిందండి కనుక ఇప్పుడు ఒక పీస్ అన్నా కూడా అతని ఉద్దేశంలో మరి త్రిశంకు సర్గంలాగా ఎక్కడో చోట ఉంటాడు అని అనుకుంటున్నాడు కానీ పీసు కూడా అనలేకపోయాడు కనుక మనం కూడా బతికున్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే యేసుప్రభుని స్వరాష్ట్రకుడికి అంగీకరించాలి ప్రాణం ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్మాలి ప్రాణం ఉన్నప్పుడే దేవుడి పని చేయాలి ప్రాణం ఉన్నప్పుడే అన్ని చేయాలి ఒక పాట ఒకటి ఉందండి మన అందరికీ తెలిసిన పాట నాకు కాళ్ళు ఉన్నప్పుడు నా కాళ్ళు బాగున్నప్పుడు నేను దేవుడి పని చేయడానికి వెళ్ళలేదు నా చేతులు బాగున్నప్పుడు నేను మరి దేవుడితో మరి మాట్లాడటానికి ఇష్టపడలేదు చేతులతో దేవుడికి స్తుతి చేయడానికి ఇష్టపడలేదు నా కళ్ళు బాగున్నప్పుడు మరి నేను దేవుడి కోసం ఏమీ చేయలేకపోయాను నాలో భాగాలన్నీ బాగున్నప్పుడు ఏం చేయలేదు కానీ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు నేను కాళ్ళు పోయిన తర్వాత దేవుడు కాళ్ళు అయినా పనిచేస్తాను అంటున్నాను చేతులు పనిచేయట్లేదు ఆయన నువ్వు చేతులు అయినా నేను పనిచేస్తాను అంటున్నాడు కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను కనుక ఎందుకంటే బ్రతికున్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే మరి మంచిగా ఉన్నప్పుడే జీవితంలో కొన్ని భాగాలు పనిచేస్తున్నప్పుడు ఆ భాగాలతో దేవుడు స్తుతిస్తే మనమందరం కూడా రక్షించబడతామని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను ముందు దేవుడు రాజ్య నీతిని ఎదకండి అప్పుడు అన్నీ మనకు అనుగ్రహించబడతాయని బైబిల్ గ్రంథము యేసుప్రభు ఆ విషయాన్ని మనం తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఇక్కడ రాజ్యము నీతిని ఎదగాలి అప్పుడు క్రీస్తు శరీరంలోను క్రీస్తు యొక్క దేహంలోను ప్రభు యొక్క ఆలోచనలను మనందరం ఉంటామని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను క్రీస్తులో ఉండాలి మనం క్రీస్తులో ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే క్రీస్తు దేహంలో ఉండాలి సరిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు ఎక్కడికి యేసుప్రభు వరకు యేసుప్రభు పాతాళంకి వెళ్ళి పాతాళం శరణ శరగొని పోయినంత వరకు అప్పటి వరకు పాతాళంకి వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు అట్లా వెళ్ళటానికి లేదు ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఆ పాతాళం ఎక్కడ ఉందంటే ఆ పరదేశం ఎక్కడ ఉందంటే యేసుప్రభు పరదేశం ఇప్పుడు కానీ యేసుప్రభు దేహంలోకి పరదేశం ఉంది కనుక దాంట్లో ప్రవేశించాలి దాంట్లో ప్రవేశించాలంటే నమ్మి బాప్తిసం పొందాలి యేసును స్వరాష్ట్రకుడిగా గ్రహించాలి ఇంకా ధరించాలి యేసుప్రభుని ఇంకా చూసినట్లయితే అనేకమైన విషయాల ద్వారా మరి యేసుప్రభుని మనము మహిమపరిచినప్పుడు అప్పుడు ఆయన దేహంలో ఉండి ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నిత్యం జీవిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను కనుక ఇక్కడ మరి ఇక్కడ దొంగ ఒప్పుకున్నది ఎందుకో ఎట్లా ఒప్పుకున్నాడంటే ఈయన దేహమే గొప్పదని ఈయన రాజ్యం గొప్పదని ఈయన రాజ్యంతో వస్తాడని ఈయన దేవుడి యొక్క స్వరూపం అని ఆ దొంగ నమ్మటం వలన ఇంకో దొంగ నమ్మలేకపోయాడు ఇద్దరు దూషించిన వాళ్ళే కానీ ఇద్దరు మార్పు చేయాలి కదా ఇద్దరు దూషించారు యేసుప్రభుని ఇద్దరు మళ్ళీ మార్పు పొందాలి కదా కానీ ఒకటి పొందలేదు ఇది మహాఘోరం ఆ ఘోరంలో వాళ్ళకి అడగెళ్ళిపోయాడంటే అగ్నిగుండకి వెళ్ళిపోయాడు ఈయేమో నమ్మి విశ్వసించి యేసు దేహంలో అనగా యేసుతో పాటు పరదేశంలోకి వెళ్ళాడు కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితాల్లో మరి రాజ్యం అనగా ప్రభు శరీరాన్ని ఒప్పుకున్నాడు మనం కూడా ప్రభు శరీరాన్ని ఒప్పుకోవాలి శరీరం అంటే అర్థం ఏంటంటే సంఘం అనే అర్థం శరీరం అంటే సంఘం మరి బైబుల్ చెబుతున్నాం అంటే నేను ఎవడో కొత్తవాళ్ళు ఎవడో చెప్పడం మేము చెప్పం క్రీస్తు శరీరమే సంఘము క్రీస్తు సంఘమే శరీరము కనుక క్రీస్తు దేహం కోసము సంఘము కోసము స్వరక్తాన్ని దారపోసిన అద్భుతమైన వ్యక్తి కనుక ఆయన సంఘము పైన ఉంది సంఘం ఏంటంటే యేసుప్రభు దేహము తలేమో ఆయన యేసుప్రభు తల సంఘమేమో యేసుప్రభు దేహము ఈ రెండు కలిసి ఉన్నాయి కనుక మనం కూడా కలిసి ఉండాలని మరి దాన్ని అర్థం చేసుకుని దొంగ నమ్ముకున్నాడు కానీ ఒక దొంగ చెడిపోయాడు అతను అగ్నిగుండకి వెళ్ళాడు కనుక మనం కూడా నమ్ముకుని ఆయనతో అవి ఏకీపించి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను మీరందరూ కూడా ఈ విషయాన్ని విని గ్రహించి మీ కామెంట్స్ను మీ యొక్క మరి సలహాలని సహాయ సహకారాలు అందించాలి ఎట్లయిన పట్ల కనుక ఏ విధంగానైనా సంతోషమే కనుక మీరు ఆ విధంగా ఉంటారని చేయగలరని నేను తలుస్తూ ఈ సమయంలో మరి ఇప్పటివరకు మాటలు దేవుడి మాట్లైనా మీరు అందరూ కూడా ఆశీర్వదించబడాలని ఎందుకంటే వాక్యం వింటుండగానే శక్తి వస్తుందండి వాక్యం వింటుండగానే ఆరోగ్యం వస్తుంది వాక్యం వింటుండగానే బలము అన్నీ వస్తాయని మీకు తెలియజేస్తూ ఈ వాక్యానుసారంగా జీవించమని మీ అందరికీ నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మీరందరూ కూడా మాకు సహకరించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనందరం చేసుకుందాం ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి మీ గణనామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇవి నీ మాటలు ఎవరి మాటలు కావు మీ మాటలు అనుసరించి మేము నడుస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహింపచేయమని
మరి ఈ ఛానల్ని దీవించమని వేడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.